आंध्र प्रदेश राष्ट्रीय युवत पड़ने इबंधी वर्णी निमशाल वारा समय सरपोन पैस्थि राष्ट्रीय अनपड़ी समय भाव वाल क्लुप्त कोई विषया उदल मन गमनते रेल पंदी एन काटी प्रतिपक्ष नायक जगन मोहन रेड्डी राष्ट्रीय पादयात्रे प्रति इंजनी कॉलेज की वेली अवट युवत की प्रत्येक हूदास्कानी वाली नमी वाली रेगोटी वालक उद्योग उपाधि अवकाश वाल वेमुक विरगोटी व्यक्ति जगन मोहन रेड्डी सदर्भंग अंदर की गुर्तना अलागे मन गमनिंचाल्सिनटुवंटि विषयालु अनेक उन्नायि जगन मोहन रेड्डी पादयात्र चेस्तू मरि आनाडु 230,000 ఉద్యోగాలతో ప్రతి సంవత్సరం కూడా ఒక నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేస్తారని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయే దుస్థితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువతి యువకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 100,00,000 రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఈ 6093 ఖైదీ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా సెంటు భూములు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న యువతని అందరినీ కూడా బెచ్చగాళ్ళం చేశాడు అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే వాలంటీర్ ఉద్యోగాలు సెంటు భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? 20 సంవత్సరాల క్రితమే తెలుగువాడి స్థాయి అంతర్జాతీయ స్థాయి అని తెలియజేసిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని ఈ సందర్భంగా మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గనక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా యువతకి చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి మరి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అదే విధంగా మనం గమనిస్తున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో సార్ ధనికులందరూ కూడా పెద్ద పెద్ద కార్ల మీద నువ్వేమో నమ్మకం జగనన్న అని స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో సార్ దళిత సోదరులకి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెద్ద పెద్ద కార్లు ఇచ్చి ఆనాడు థ్యాంక్ యూ సీఎం సార్ అని స్టిక్కర్లు వేసుకుని తిరిగారు. అది మన ప్రభుత్వానికి ఈ సైకో ప్రభుత్వానికి ఉన్న తేడా అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే యువగళమే తన గళమై జనబలమై ముందుకు సాగుతున్న యువగళ సారథి కార్యకర్తలకి పార్టీకి వారధి మన నాయకుడు నారా లోకేష్ అన్న చేపడుతున్న పాదయాత్ర. మరి అనేక అవరోధాలు సృష్టించాలని చూసిన పాదయాత్ర మొదలుపెట్టిన నెల రోజుల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. మరి 100 రోజులు పూర్తి చేయకుండానే రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో విజయ దొందుపై మోగించడానికి యువగళం పాదయాత్ర ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువతకు హామీ ఇస్తా ఉన్నారో ప్రత్యేక యువతకు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అది నెరవేరుస్తానని చెప్పినటువంటి నాయకుడు నికాసైన నాయకుడు నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చీడ పురుగులు మాట్లాడుతున్నాయి. మాకు సంఖ్యాబలం ఉంది కదా మమ్మల్ని ఎవరేం చేస్తారని అంటున్నారు. నేను ఈ సందర్భంగా అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఈ దేశంలో కాకులు లక్షల సంఖ్యలో ఉంటాయి కానీ అరుదుగా ఉన్న నెమలి మాత్రమే జాతీయ పక్షి. మన నాయకుడు కూడా అంతే. ఆ అరుదైన రకాన్ని మనం అదే విధంగా కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో యువతకు స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ శిక్షణ కర్మాగారంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అతి పిన్న వయస్కుడినైన నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. గుడ్. చాలా అద్భుతంగా మాట్లాడాడు మన దర్శిత్, వారికి అభినందిస్తూ తరువాత మాట్లాడే స్పీకర్ తెలుగు యువత రాష్ట్ర